వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టులో ఉండవల్లే చేసిన పిటిషన్ను జడ్జి ఆదేశం. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 19 రోజులుగా ఉన్న విషయం తెలిసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఉండవల్లి దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ పై ఈ రోజు విచారణకు వచ్చింది. కానీ ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదులు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు ను సిబిఐ కు అప్పగించారంటూ ఉండవల్లి ఇచ్చిన విషయం తెలిసింది. దీంట్లో భాగంగా 5 సెప్టెంబర్ 2022న ఏపీ హైకోర్టులో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసును ఇప్పటికే ఏపీ సిఐడి విచారిస్తుంది. సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ ఉండవల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు అంటే సెప్టెంబర్ 27న విచారణ జరగాల్సింది. ఫలితం తక్కువ అనుభవించాడు ఆయన, కానీ కష్టపడ్డాడు. కాబట్టి మల్లంపల్లి ప్రాంత ప్రజలందరి కోరిక జగదీష్ పేరు మీద జేడి మల్లంపల్లి పెట్టాలని కూడా మరి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదే కాకుండా నేను ఇక్కడ ఘర్షణ పడడానికి రాలేదు. ఇది ప్రభుత్వ వేదిక కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వేదికల ద్వారా ప్రజా సమస్యలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దయచేసి మా ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా గోదావరి జలాలు ఇంకా రాలేదు. అనేక సార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రుల్లో కానీ తీసుకెళ్లడం జరిగింది. బయట ప్రాంతాలకు వెళ్తున్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా నీళ్లు సాధించుకోలేకపోయినాము. దయచేసి మంత్రి గారు ఇప్పుడైనా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పోడు భూముల కోసం 70 సంవత్సరాల పోరాటం, ఆ తర్వాత సోనియమ్మ గారు 2006లో మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు ఆ గవర్నమెంట్లో. మన సీఎం గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు. మరి అందరూ కమ్యూనిస్టుల పోరాటాలు విప్లవ పోరాటాల ఫలితంగా అందరూ 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిర్రు. ఆ చట్టం ప్రకారము ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ హక్కులో భాగంగా మీరు లేటుగానే ఇచ్చిర్రు. వాస్తవంగా 2014లోనే మీరు అధికారంలోకి వచ్చిర్రు, కానీ మొన్న ఇచ్చిర్రు. కొంతమందికి ఇంకా రాలేదు. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కానీ అందరికీ చాలా ప్రజలు ఇండ్లు మొన్న వరదలు వచ్చి కోల్పోయారు. గతంలో వర్షాలు పడి కోల్పోయినరు. ఇవాళ కొండాయి మల్యాల నుంచి దొడ్ల నుంచి వస్తే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిర్రు. కొండాయిలో ఒక్క దళిత కుటుంబానికి కూడా రాలే. ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఆగమైపోయిన ఉన్నారు. గ్రామ సభల ద్వారా మరి సెలక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు అనే మాట ఏదైతే ఉందో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఆ యొక్క రూల్ను రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో అది బీసీ బంధు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇండ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే ఏ సంక్షేమ పెన్షన్ కావచ్చు, మీ మీ నియోజకవర్గాలలో మీరెట్లా ఎమ్మెల్యేలుగా మీ యొక్క అధికారాన్ని మీ యొక్క ప్రోటోకాల్ను మరి గౌరవిస్తున్నారో. నేను కూడా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నా గౌరవాన్ని నా హక్కులను కూడా మరి ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాపాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నేను చెప్పింది కాదు, గ్రామంలో గ్రామ సభలు గ్రామ ప్రజల ముందు ఏదైనా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అనేక రకాల ఆశలతో ఆకాంక్షలతో వచ్చారు. కాబట్టి మరి హరీష్ రావణ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పోడు భూముల సమస్య కానీ జలవనరుల సమస్య కానీ ఇంకా ఏదైతే ఇండ్ల సమస్య కానీ బీసీ బంధు కానీ మైనార్టీ కానీ అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.
స్థానిక